ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో శోధన సహించేవాడు ధన్యుడు, అతడికి శోధన నిలిచినవాడే ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తాను అన్న మాట రాయబడింది. అలే ప్రకటన గ్రంథంలో కూడా మనము చదివితే అక్కడ కూడా ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము 10వ వచనంలో ఇదో మీరు శోధింపబడినట్లు అపవాదం మీలో కొందరిని చెరలో వేయింపబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకం ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. కాబట్టి 2 లేఖన భాగాలు మనం చదివాము. మొదటిది యాకోబు రాసిన పత్రిక 12:14-14 చదివాము. అక్కడ కూడా జీవ కిరీటం అని రాయబడింది. అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో అక్కడ 10వ వచనంలో కూడా జీవ కిరీటం ఇస్తాను అన్న మాట రాయబడింది. అయితే 2 సందర్భాల్లో జీవ కిరీటం అనే పదం రాయబడినప్పటికీ ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో ఎందుకు జీవ కిరీటము ఇస్తానని చెప్పాడో ఆ సందర్భం వేరే, అలాగే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన జీవ కిరీటం వేరే. ప్రకటన గ్రంథంలో అయితేనేమో మరణం వరకు నమ్మకం ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇస్తానన్నాడు. అంతేకాదు 10 దినాలు మీకు శ్రమ కలుగుతుంది, శ్రమలు కూడా నమ్మకం ఉండండి అన్నాడు. కాబట్టి ఇది మొదటి ఆది సంఘము ప్రారంభ దినాల్లో క్రైస్తవులకు అనేక హింసలు వచ్చినప్పుడు అనేక మంది హస్తాక్షులు కావాల్సి వచ్చిన సందర్భంలో చెప్పన్న మాటలు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చెప్పన్న మాటలు. కాబట్టి ఆ జీవ కిరీటం గురించి మనం ఇప్పుడు ధ్యానించట్లేదు, ప్రకటన 2:10 గురించి మనం ఇప్పుడు ధ్యానించట్లేదు. కానీ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12:13-14 రాయబడిన జీవ కిరీటం గురించి మాత్రమే మనం ఈ సమయంలో ధ్యానిస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఎందుకొరకు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము 13:14 రాయబడిన జీవ కిరీటం ఎందుకొరకు ఇస్తాడు అనగా, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. కనుక దేవుని వాక్యంలో శోధనలు అసలు రావు అని ఎక్కడ కూడా లేదు, శోధనలు వస్తాయి. అయితే ఆ శోధనలో మనము నిలిచి శోధనను మనము జయించగలిగితే అటువంటి వారికి దేవుడు తను వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తాను అని ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక ఇప్పుడు కొన్ని విషయాలు మనము జీవ కిరీటము మనము రావాలంటే శోధన సహించాలని మనము ధ్యానిస్తున్నాం. ఈ శోధన ఎందుకు వస్తుంది అనేది మనం కొన్ని విషయాలు చూద్దాం. అలాగే ఈ శోధన మనము జయించాలి అంటే ఏం చేయాలి అనేది కూడా కొన్ని విషయాలు ప్రభు సహాయం చేసిన కొలది మనం ధ్యానించడానికి కొరకై మనము ప్రయత్నం చేద్దాం. మొదటిగా శోధన ఎందుకు వస్తుంది అంటే శోధకుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, సాతాను ద్వారా శోధన వస్తుంది అని మనము ఖచ్చితంగా మనము దేవుని లేఖన భాగాన్ని బట్టి మనం చెప్పవచ్చు. చదువుకుందాం. ఉదాహరణకు మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 3వ వచనం. ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి. కాబట్టి శోధకుడు అంటే శోధించేవాడు ఎవరు అంటే అపవాది లేక సాతాను అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో చాలా తేటగా రాయబడింది, ఆ శోధకుడు వచ్చి లేక అపవాది చేత శోధించబడుటకు. కనుక సాతాన్ అనేవాడు యేసు ప్రభునే విడిచిపెట్టలేదు. దేవాతి దేవుడైనప్పటికీ ఆయన మానవుడిగా ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్న వెంటనే సాతాను యేసు ప్రభును ఆయన శోధించడాని కొరకై వెళ్ళినట్లు మనం దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి సాతానుకు
దేవుని దగ్గరికి వెళ్ళడానికే అవకాశం ఉన్నప్పుడు దేవునే శోధించే సందర్భం కలిగినప్పుడు మరి మనలాంటి సామాన్యులను మనలాంటి మనుషులను సాతాను శోధించకుండా వదిలిపెడతాడు అని అనుకోవడానికి అవకాశం లేదు కనుక ఇక్కడ మనం చూస్తే మొదటిగా మనకు ఎందుకు శోధనలు వస్తాయంటే సాతాను అనేవాడు శోధిస్తాడు కనుక ఇంకా మనము దేవుడు శోధిస్తాడని ఎక్కడ కూడా లేదు దేవుడు శోధించడు అనే విషయాన్ని మనం ఇప్పుడు చదువుకుందాం ఆ మాటను మరొకసారి చదువుకుందాం యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం దేవుడు కీడి విషయమే శోధింపనేరడు ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు కాబట్టి చాలాసార్లు మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు వ్యాధులు వచ్చినప్పుడు అననుకూల పరిస్థితులు వచ్చినప్పుడు మన కుటుంబంలో ఏదో జరగకూడదు ఏదో జరిగినప్పుడు లేక మరణమే సంభవించినప్పుడు అనేకసార్లు మనం చెప్పే మాట ఏంటంటే దేవుడు నాకు అన్యాయం చేశాడు దేవుడు నాకు కీడు చేశాడు అని మనం అనేక సందర్భాల్లో కృంగిపోయి అనేకసార్లు దేవుని నిందించిన సందర్భాలు లేకపోలేదు కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది యోబు అంటున్నాడు ఆయన అన్యాయం చేయట అసంభవము అన్నాడు దేవుడు మేలు చేసే దేవుడే కానీ దేవుడు ఎవరికి కీడు చేసే దేవుడు కాదు చాలా చక్కని మాట దేవుని వాక్యం రాయబడింది యెహోవా అందరికీ ఉపకారి అంటే దేవుడు అందరికీ మేలు చేసేవాడే కానీ దేవుడు ఏ వ్యక్తికి కూడా ఏ సందర్భంలో అయినా సరే ఎవరికి కూడా కీడు చేయడు రక్షింపబడిన వారికి మాత్రమే కాదు రక్షణ లేని వారికి కూడా కీడు చేయడు అందుకని యెహోవా అందరికి ఉపకారి ప్రతి మానవులకు దేవుడు మేలు చేస్తాడు కానీ కీడు ఏ మానవునికి కూడా దేవుడు చెయ్యడు అని దేవుని వాక్యంలో స్పష్టంగా మనం చూస్తున్నాం కనుక దేవుడు జ్యోతిర్మయ తండ్రి ప్రతి శ్రేష్టమైన ఈవి ఆయన ప్రతి మానవునికి దయచేస్తాడు శ్రేష్టమైనది ఇస్తాడు కానీ దేవుడు ఎవరికి ఏది చెడ్డది ఇవ్వడు దేవుడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే దేవుని మీద ఉన్న మన అభిప్రాయాన్ని మనము సరైన రీతిగా ఉంచుకుంటే మన విశ్వాసజీవితం కూడా సరిగా ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం కనుక చాలామంది దేవుని మీద సనుగుతుంటారు దేవుడు నాకేం మేలు చేశాడని దేవుని నమ్ముకున్నాను బాప్తిసం తీసుకున్నాను ఆరాధన చేస్తున్నాను నమ్మకం ఉన్నాను కదా దేవుడు నాకేం మేలు చేశాడు దేవుడు నాకేం మేలు చేశాడు అని అనేవారు లేకపోలేదు కనుక ప్రాముఖ్యంగా దేవుడు ఎవరికి అలా చేయడు అనే విషయాన్ని మనము లేఖన భావం ద్వారా మనం చూస్తున్నాం అందుకని మరలా మాట చదువుతాను యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13 దేవుడు కీడి విషయమే శోధింపనేరడు ఆయన ఎవరిని శోధింపడు గనక ఎవడైనా శోధింపనప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు అనని కనుక దేవుడు మంచివాడు కదా చాలామంది క్యాప్షన్ రాసుకుంటాడు గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ది టైమ్ ఎనీ టైం ప్రతి సందర్భంలో కూడా దేవుడనే దేవుడు మంచివాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుడు శోధింపనేరడు కీడు విషయమే అని చూసుకున్నాం దేవుడు ఎవరికి కీడు చేసేవాడు కాదు దేవుడు ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు దేవుడు ఎవరిని శోధించడు అని కూడా మనం చదువుకున్నాం కనుక ఎవరు శోధిస్తాడు అంటే అపవాది సాతాను శోధిస్తాడు అని మనము దేవుని వాక్యం ద్వారా మనము చూసాం కనుక దేవుని వాక్యంలో మనం చూడగలిగితే దినవృత్తాంతములు మొదటి దినవృత్తాంతములు 21వ అధ్యాయము మొదటి వచనం తర్వాత సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా కాబట్టి సాతాను విశ్వాసులను శోధిస్తాడా అంటే ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది శోధిస్తాడు కాబట్టి ఇక్కడ సాతాను ఇశ్రాయేలుకు విరోధముగా లేచి
ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. కాబట్టి ఒక విశ్వాసిని పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యములను ప్రేరేపించడం అనేది ఎంత వాస్తవమో, సాతాను ఒక విశ్వాసిని ప్రేరేపిస్తాడు అన్నం కూడా అంతే వాస్తవం. అయితే ప్రతి విశ్వాసి కూడా, ప్రతి ప్రభును అంగీకరించిన వ్యక్తి గమనించవలసింది ఏంటంటే, నేను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడుతున్నానా లేక నేను అపవాది చేత నేను ప్రేరేపించబడుతున్నానా, ఈ కార్యము ఇది దేవుని వలన జరుగుతుందా లేక అపవాది వల్ల జరుగుతుందా, నేను చేసే ఈ పని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడుచేస్తున్నానా లేక సాతాను ప్రేరేపిస్తున్నాడా అన్న సెన్స్ ప్రతివారు ఆ డిఫరెన్స్, ఆ వ్యత్యాసం అనేది గుర్తించగలిగితే శోధనలో పడిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. కనుక దావీదును దేవుని హృదయానుసారుడు, దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చేవాడు, దేవుని చిత్తాన్ని అంతా నెరవేర్చినవాడు, ఎంత మంచి సాక్ష్యం. దేవుని యొక్క వాక్యంలో చూస్తే యెహోవా అనే పేరు కంటే తర్వాత, యెహోవా అనే పేరు తర్వాత ఎక్కువసార్లు రాయబడిన పేరు ఎవరిదైనా ఉందంటే బైబిల్ గ్రంథం అంతట్లో దావీదు మహారాజుదే. దాదాపు 1000 సార్ల కంటే ఎక్కువ రాయబడింది. దాదాపు 30 అధ్యాయాలు ఒక వ్యక్తి కొరకు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయడానికి ఇష్టపడ్డాడంటే దావీదు మాత్రమే, మిగతా వారంతా తర్వాత సంగతే. సో ఇంత గొప్ప వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చాడంటే అపవాది దావీదును ప్రేరేపించగా. కాబట్టి దావీదును ప్రేరేపిస్తే మన పరిస్థితి ఏంటి, కనుక మనం ఆ స్పర్శ కలిగి ఉండాలి అని మనం చూస్తున్నాం. తర్వాత జరిగిన సంభవాలు మనకు పరిచయమే. దాదాపు అక్కడ దేవుని ప్రజలైన వారు 14 వచనంలో, కాక యెహో ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీలలో 70,000 మంది చచ్చిరి అనే మాట మనం చూస్తాం. కనుక చాలా నష్టం జరిగింది అపవాది దావీదును ప్రేరేపించిన కారణం చేత. ఇంకా మనం చూద్దాం యోహాను సువార్త 13 అధ్యాయము. యోహాను సువార్త 13 అధ్యాయం 2 వచనం, వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపు వలనని సీమోను కుమారుడగు ఇస్కరేతి యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను గనక. చాలు, యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను గనక. కాబట్టి సాతాన్ అనేవాడు ఇస్కరేతి యూదాలో ఆలోచన పుట్టించాడు, దావీదును ప్రేరేపించాడు. ఇస్కరేతి యూదాను ఏం చేశారంటే అంతకు మునిపే ఆలోచన పుట్టించాడు. కనుక ఇస్కరేతుది ఎవరు అని మనం ఆలోచించగలిగితే మనకు పరిచయమే. దేవుడు 12 మంది అపోస్తులను ఏర్పాటు చేసుకుంటే 12 మంది అపోస్తులలో ఇస్కరేతుది కూడా ఒకడు. అపోస్తులు విశ్వాసుల కంటే ఒక ఉన్నత స్థితిలో ఉన్నవారే. కాబట్టి అంత గొప్ప స్థితిలో ఉన్న యేసుప్రభుతో కూడా 3.5 సంవత్సరాలు కలిసి సంచరించారు. సువార్త పరిచర్యలోను అనేక కార్యక్రమాల్లో యేసుప్రభుతో కూడా ఉన్న ఈ వ్యక్తిలోనికి ఆలోచన ఎవరు పుట్టించారంటే అపవాద ఆలోచన పుట్టించాడు. కాబట్టి అపవాద ఆలోచన పుట్టిస్తాడంటే పుట్టిస్తాడు. దేవుడు ఆలోచన ఇస్తాడా అంటే దేవుడు కూడా ఇస్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఆయనకు ఆలోచనకర్త అని పేరు. కాబట్టి దేవుడు ఆలోచన ఏ విధంగా అయితే ఇవ్వగలడో, ఒక వ్యక్తికి తన స్వతగాగా ఆలోచన తనకు ఎలా వస్తుందో, అలాగే మన ఇరుగు పొరుగు వారు కూడా మనకు ఆలోచన ఎలా చెప్పగలరో సాతాను కూడా ఇవ్వగలడు. కాబట్టి ప్రాముఖ్యంగా ప్రతి వ్యక్తి విశ్వాసులైన వారు ఈ ఆలోచన నాకై నాకు వస్తుందా, నా సొంత ఆలోచన లేక నాకు వచ్చే ఆలోచన ఇది దేవుడిస్తున్న ఆలోచన, నాకు వచ్చే ఈ ఆలోచన అపవాది పుట్టించిన ఆలోచన, నాకై వచ్చిన ఈ ఆలోచన
నా యొక్క ఇరుగు పొరుగుల ద్వారా వేరే వాళ్ళ ద్వారా సలహా నేను తీసుకుంటున్నాను. మంచి అనుభవజ్ఞులు ఉన్న వారి సలహా తీసుకోవడం మంచిదే. మనకంటే ఆత్మీయంగా ఉన్నవారు, మనకంటే అనుభవం ఉన్న వారి దగ్గర మనము మన వ్యక్తిగత విషయాల్లో కొన్నిసార్లు మనం ఏది సరైన నిర్ణయం తీసుకోలేనప్పుడు వారి సలహాను పాటించడం అనేది మంచిది. వాళ్ళ అనుభవంతో చెప్తారు, అదే సమయంలో వారు ఆత్మీయంగా మనకంటే ఉన్నత శ్రేణులు ఉన్నవారు కాబట్టి వారు లేఖనానుసారంగా కూడా ఏది కరెక్ట్ ఏది కాదనేది ఇస్తారు. కాబట్టి నాలుగు ఆలోచనలో ఒకటి దేవుంది, రెండోది అపవాది సాతాంది, మూడోది మన ఆలోచన, లేకపోతే ఇతరుల ఆలోచన. ఈ నాలుగు ఆలోచనలో మనము ఏది అనేది తీసుకోవాలనేది నిర్ణయము మనమే, సరైన నిర్ణయము సరైన సమయంలో సరైన విధముగా తీసుకోవాలి, లేకపోతే నష్టపోతామనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక ఇస్కరేతు యూదాకు ఆలోచన ఎవరు పుట్టించాడు అంటే అపవాది పుట్టించాడు. కనుక మనలో కూడా ఆలోచనలు, సాతాను మనకు అనేకమైన ఆలోచనలు ఇవ్వగలడు. అయితే మనం ఏం చేయాలంటే ప్రార్థన పూర్వకంగా ఒకవేళ అటువంటి ఆలోచనలు వస్తే ప్రభా క్షమించు, ఏదో పొరపాటున పలాని చెడు ఆలోచన చెడు తలంపు వచ్చింది అని మన వాక్యం వెలుగులో దాన్ని పరీక్షించుకొని మన ఆత్మ జీవితంలో ముందుకు వెళ్ళాల్సిన వారంగా మనం ఉండాలి అని మనం చేస్తున్నాను. కనుక దావీదును ప్రేరేపించాడు. రెండోది ఇస్కరేతు యూదాను ఆలోచన పుట్టించాడు. తర్వాత మూడోది పేతురు దగ్గర, పేతురులో నుంచే మాట్లాడాడు. యేసుప్రభు అన్నాడు, ఇదిగో నేను చనిపోతాను, సమాధి చేయబడతాను, మూడు దిన తిరిగి లేస్తానంటే పేతురు ఏమన్నా అంటే ప్రభా నీకు అది దూరమగును గాక అన్నాడు. కాబట్టి ఈ మాట చాలామందికి పేతురుకు యేసుప్రభు అంటే ఎంత ప్రేమ. కాబట్టి యేసుప్రభు చనిపోతాను అంటే పేతురుకి ఎంత ప్రేమ, కాబట్టి చనిపోవద్దు అది నీకు దూరం అవును కాకంటే ఎంత ప్రేమ ఉంది 12 మందిలో పేతురికని మనం అనుకుంటాం. కాబట్టి చాలామంది ఇచ్చే ఆలోచనలు చాలా కరెక్టే అనిపిస్తాయి, కానీ అది వాక్యానుసారమైనవి కాదు. అది మనం గుర్తుంచుకోవాలి. కొంతమంది సలహాలు ఇస్తారు, ఆలోచనలు ఇస్తారు, కానీ అది చూడడానికి బాగానే ఉంటుంది, కానీ అది దేవుని చిత్తము కాదు. కాబట్టి యేసుప్రభు ఎంత మంచోడి, 12 మందిలో ఎవరు కూడా ఈ మాట అనలేదు, నేను చనిపోవడం నీకు ఇష్టం లేదు, పేతురు నువ్వంటే నా మీద నీకు ఎంత ప్రేమ అని అనలేదు యేసుప్రభు. ఏమన్నాడు యేసుప్రభు అంటే సాతానా నా వెనుక పొమ్ము అన్నాడు. మాట్లాడింది ఎవరు? పేతురు మాట్లాడాడని దేవుని వాక్యం చెప్తుంది. యేసుప్రభు ఏమన్నాడు? సాతానా నా వెనుక పొమ్ము, నువ్వు మనుషుల సంగతి నేను దృష్టించున్నావు అన్నాడు. అంటే ఇప్పుడు పేతురులో ఉండి మాట్లాడింది ఎవరు అంటే అపవాదే కదా. యేసుప్రభు దగ్గరకు వచ్చి మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శోధించడానికి వచ్చింది ఎవరు? అపవాదే కదా. డైరెక్ట్గా దేవునితోనే మాట్లాడాడు కదా, దేవుణ్ణి యేసుప్రభునే శోధించాడు కదా. కనుక మొట్టమొదటి శోధనలు ఎందుకు వస్తాయంటే అపవాది సాతాన్ ద్వారా వస్తే, వాడు శోధకుడు. యేసుప్రభు దగ్గరికి వెళ్ళాడు, దావీదును ప్రేరేపించాడు, ఇస్కరేతుకు ఆలోచన పుట్టించాడు, పేతురులో ఉండి మాట్లాడాడు. కనుక మనం కూడా వివేచన కలిగి మెలకు కలిగి మనము మన ఆత్మ జీవితంలో అపవాదికి చోటు ఇవ్వకూడి అని ప్రభు చెప్పాడు. చోటు ఇస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ విషయంలో మనం ఆత్మీయంగా వివేచన కలిగి ఉండాల్సిందిగా ప్రేమతో మనం చేస్తున్నాం. దావీదును ప్రేరేపించాడు. కనుక మనము దేవుని ప్రేరేపి పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడా లేక సాతాను ప్రేరేపిస్తున్న గుర్తించాలి. ఆలోచన సాతాన ఆలోచన ఇస్తాడు కాబట్టి సాతాన ఆలోచన లేక దేవుడు కూడా ఆలోచనకర్త, ఆయన ఇస్తున్నాడని గమనించాలి. కనుక ఆ విషయంలో మనం మొదటి విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఇది మొదటిది, సాతాను చేత మనము శోధింపబడతాము. తర్వాత రెండోదిగా మనము దేవుని వాక్యంలో నుంచి చూడగలిగితే శోధన ఎలాగొస్తుంది అనగా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలోనే
మనం చదివితే ప్రతివాడు తన స్వకీయమైన దురాల చేత ఈడబడి మరలు కొల్పబడిన వాడై శోధింపబడెను. కానీ రెండోదిగా శోధన ఎలా వస్తుందంటే ప్రతి మానవుడు స్వకీయ దురాచల చేత ఈడబడి అంటే సాతాను కాదు, అంటే సాతాను శోధించేది ఒకటైతే ఒక ఛానల్ అయితే రెండో ఛానల్ ఏ విధంగా శోధనలో పడిపోతామంటే స్వకీయ దురాచల చేత. దీన్ని మనం ఏమంటే స్వయంకృతాపరాధం అంటారు. అంటే ఈ వేరే వారి ప్రమేయం లేకుండా తనకై తానే శోధనలో పడిపోయే అవకాశం కూడా ఉంది అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కానీ స్వకీయమైన దురాచల చేత అంటే ఏంటి అని అంటే ఉదాహరణకు ఒక వ్యక్తికి పొలం అమ్మాడు అనుకోండి, అమ్మితే 1 కోటి రూపాయలు వచ్చాయనుకోండి ఉదాహరణకు. సో ఈ 1 కోటి రూపాయలను మనము మనీ మేనేజ్మెంట్ అంటారు. అంటే మనీ మేనేజ్మెంట్ అంటే మనకు ధనము ఎంతైతే మన దగ్గర ఉందో ఆ ధనాన్ని మనం ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది కూడా తెలుసుకోవాలి కదా. టైం మేనేజ్మెంట్ అంటే టయాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలనేది ఎంత ప్రాముఖ్యమో, రెండోది మనీ మేనేజ్మెంట్ ఏదని కూడా చాలా ప్రాముఖ్యం, అంటే మనీని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనేది. కాబట్టి 100 రూపాయలు ఉన్న వ్యక్తి 10 రూపాయలు దేవునికి దశం భాగం పాత నిబంధన గ్రంథం ప్రకారం, కృత నిబంధన గ్రంథం ప్రకారం నేను చెప్పట్లేదు. కాబట్టి వేయడాని కొరకై సంతోషంగా వేస్తాడు. 10 రూపాయలు ఉంటే 1 రూపాయి వేస్తాడు. సో 1000 రూపాయలు ఉంటే కూడా కష్టం మీద 100 రూపాయలు వేస్తాడు. కొన్ని 1 లక్ష రూపాయలు ఉంటే 10,000 వేయడానికి కొంచెం అటుకటైన కూడా ఏదో కొద్ది గొప్ప భయం ఉండి ఏం చేస్తాడంటే వేయడానికి ఇష్టపడతాడు, తప్పదు ఏం అని కొంచెమన్న భయం ఉంటుంది. ఇప్పుడు 1 కోటి రూపాయలు వచ్చిన వ్యక్తి ఎంత వేయాలి, వేయవలసి వస్తే అంటే 10 లక్షలు దేవునికి ఇవ్వాలి. సో 1 కోటి రూపాయలు వస్తే 10 లక్షలే వేయడానికి మనసు ఒప్పుతుందంటే రాదు, వేయడు కూడా. ఎందుకు అంటే తన స్వకీయ దురాశలు, ఇంత డబ్బు దేవునికి ఎందుకు వేయాలి, 10 లక్షలే అని వేయడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ధనం వస్తే ఏమవుతుందంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటారు కదా. సో తిమోతి పత్రిక రాయబడింది వారు విశ్వాసం నుంచి కూడా తొనిగిపోతారంట ధనమును అపేక్షించిన వారు. ఇప్పుడు అన్ని రిఫరెన్స్ చూడడానికి సమయం లేదు. కాబట్టి ఏం చేయొచ్చు దాన్ని అంటే దానికి మనకి ఎంతవరకు అవసరమో, మనం దేనికి ఇన్వెస్ట్మెంట్ చేయాలో, సో ఎంత సేవింగ్ చేసుకోవాలో, ఎంత భవిష్యత్తుకు ఎంత అవసరమో, ప్రస్తుతానికి ఎంత అవసరమో అనేది కొంచెం చేసుకుంటే మంచిదే. లేక గవర్నమెంట్ సేవింగ్స్ లేక ఫిక్స్డ్ డిపాజిటో లేకపోతే ఇలా చేసుకుంటే డబ్బు చాలా భద్రంగా ఉంటుంది. లేకపోతే ఇంకొక దగ్గర ఏదన్నా ఇన్వెస్ట్ చేయడమో చేస్తే భద్రంగా ఉంటుంది. కానీ దురాశల చేత ఈరువడి మరుగులు గొలపబడిన వాడే అంటే అర్థం ఏంటంటే, సో ఇప్పుడు 1 కోటి రూపాయలు వస్తే సో దీనిని మనము ఒక చోట ఇంత ఇంట్రెస్ట్కు, ఇంకో చోట ఇంత ఇంతకి, ఇంకో చోట ఇంతకి ఇస్తామని, దాన్ని ఎక్కువ ఇంకా సంపాదించాలనే ఆశతో చేసే ప్రయత్నము ఏం చేస్తుందంటే ఉన్న అసలు కూడా నష్టపోవాల్సిన పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఆ మధ్యకాలంలో ఆ కంపెనీ పేరు అయితే నాకు తెలియదు, నేను మర్చిపోయాను, ఆ క్రైస్తవ ఆర్గనైజేషనే, క్రిస్టియన్ ఆర్గనైజేషనే. సో మీరు మా దగ్గర ఇంత మనీ పెడితే మీకు ఇంత మనీ మేము ఇస్తాం అన్నారు. కొద్దిగా నమ్మకంగా ఉన్నారు కొద్ది దినాలు. సో అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు మళ్ళంతా ఎంతో కలిపించేవాళ్ళు. ఆ విధంగా స్ప్రెడ్ అయిపోయింది, అన్ని సంఘాలకు, అందరు విశ్వాసాలకు స్ప్రెడ్ అన్ని ప్రాంతాలకు పాకిపోయింది. సో ఏమైందంటే ఇంకందరూ తమ దగ్గర డబ్బులు లేకపోయినా కూడా బాకీ తెచ్చి వడ్డీకి తెచ్చైనా సరే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. ఓ మళ్ళీ మాకు ఇంత వేస్తే ఇంత వస్తుంది కదా అనుకుని. ఇంకా కొంతమంది అదే పనిగా వాళ్ళు మధ్యవర్తిత్వం చేసి మిగతా వారి దగ్గర కూడా కట్టించారు. ఏం జరిగింది అంటే అది ఉన్నట్టుండి అది క్లోజ్ చేశారు, దివాలా తీసింది, మూసేశారు,
గవర్నమెంట్ వాళ్ళు సీజ్ చేయడమో లేకపోతే వీళ్ళు పారిపోవడమో ఆ ఉన్న డబ్బులతో తెలుసు. అనేక వేల మంది అనేక లక్షల డబ్బులు ఏమైపోయినాయంటే అసలు కూడా వాళ్ళకి అందలేదు, గిరిజన వరకు కూడా. కనుక ప్రతి మనుషుడు తన స్వకీయ దురాశల చేత ఈరోబడి మరులు కొలపబడినవాడై శోధింపబడతాడు. కాబట్టి మనిషికి ఆశ ఉండొచ్చు, ఆశ లేకుండా ఏ మానవుడు జీవించలేడు. ప్రతి మనిషికి ఆశ అనేది మంచిదే. ఆశ కూడా ఏమయ్యాలంటే అది దేవుని చిత్తం యొక్క పరిధిలో ఉండాలి. అందుకని ఆశ గల ప్రాణం తృప్తిపరచుకో నేనన్నాడు. కోరికలు కూడా అవసరమే, మంచిదే ఉండాలి. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది అని దేవుని వాక్యమే చెప్తుంది. కాబట్టి ఆయన ముఖదర్శనం నా ప్రతి ఆశను తీర్చుకుందను. కాబట్టి మనిషికి ఆశ ఉండాలి, కానీ ఏముండకూడదంటే దురాశ ఉండకూడదు. దురాశ దుఃఖమునకు చేటు. కనుక మన జీవితంలో అనేక సార్లు మనం ఎందుకు నష్టపోతామో, ఎందుకు శోధనలు పడతామంటే ఎవరికో కారణం కాదు, మనము తీసుకున్న సొంత నిర్ణయాలు, మనం తీసుకునే దురాశలే మనలను ఆ విధంగా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోక నష్టం మనమే పోతాం, కానీ దానికి ఎవరు బాధ్యులు కాదు అనే విషయాన్ని ఈ రాత్రి కాలశ్యంలో మనం గుర్తుంచుకుందాం. మొదటిగా శోధన సాతాను లేక అపవాది ద్వారా వస్తుంది. రెండవదిగా శోధన మనమే దురాశల చేత ఈరోబడి మరుగులు కలపబడిన వారై మనమే శోధింపబడతాము అని దేవుని వాక్యంలో మనం చూసాం. రెండవదిగా మూడవదిగా మనం ఏ విధంగా శోధన పడతాము, శోధన కారణం ఏంటంటే రక్షణ లేని వారు లేక పాపులు మనలను ఏం చేస్తారంటే వారు శోధనలో పడవేస్తారు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. కాబట్టి పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకుము. కాబట్టి ఛాన్సార్లు చాలామంది చేసిన తప్పులు లేక పాపాలు అనుకోండి, ఏం చేస్తారు సామాన్యంగా అంటే చేసిన తర్వాత నీవెందుకు చేశావు అని తల్లిదండ్రులు కానీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరన్నా అడిగితే వీళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే నాకు తెలియదు, నా ఫ్రెండ్ తీసుకెళ్ళాడు, నా ఫ్రెండ్ తీసుకెళ్ళింది, ఇదిగో వాళ్ళు పిలిచారు, సో వాళ్ళు బలవంతం చేశారు, వాళ్ళు రమ్మన్నారు, సో అందుకే నేను చేశాను. కాబట్టి తాగకూడదు కదా, ఎందుకు తాగామంటే మా ఫ్రెండ్ పిలిచాడు, రమ్మన్నాడు, బలవంతం చేశాడు, తాగాను. ఎందుకు సినిమాకి వెళ్ళావు, నా ఫ్రెండ్ పిలిచాడు, రమ్మన్నాడు, బలవంతం చేశాడు, వెళ్ళాను. దేవుని వాక్యం చాలా తేటగా రాయబడింది స్పష్టంగా. పాపులు నిన్ను ప్రేరేపించగా అంటే ఒక వ్యక్తి నిన్ను పాపము చేయాలని ప్రేరేపిస్తే లేక వాక్యమునకు వ్యతిరేకమైన ఏ కార్యం కూడా చెయ్యాలని నిన్ను ప్రేరేపిస్తే నీవు ఒప్పుకోవద్దు అని చాలా తేటగా రాయబడింది. అందుకనే మన ఫ్రెండ్స్ ఎటువంటి వారో మనం అటువంటి వారమే కదా. అందుకే తెలుగు సామెత ఒకటి ఉంది కదా, నీ ఫ్రెండ్ ఎటువంటి వాడో చెప్పు, నీవెటువంటి వాడివో నేను చెప్తానన్నది. అంటే ఏ కోవకు చెందిన వారికి ఆ కోవకు చెందిన ఫ్రెండ్స్ అనేది ఉంటారు. అంటే ఒక వ్యక్తికి ఎటువంటి లక్షణాలు ఉంటే ఆ వ్యక్తి అటువంటి వారితోనే సహవాసం చేస్తాడు, అంతే. ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయంటారు కదా. అలాగనే సేమ్ సైకాలజీ, ఒకటే హావభావాలు, ఒకటే భావజాలము, ఒకటే క్యారెక్టరు, ఒకటే ఆలోచన విధానము, ఒకటే మనస్తత్వం ఉన్న వాళ్ళు వాళ్ళని చూసుకుంటారు, సెలెక్ట్ చేసుకుంటారు. ఉదాహరణకు ఒక త్రాగుబోతున్నాడు అనుకోండి, ఆయనకు ఫ్రెండ్స్ ఎవరు అంటే 10 మంది తాగే వాళ్ళు ఉంటారు. రోజైతే పలాని సెంటర్లో కలుసుకుందాం, పలాని దగ్గరికి వెళ్దాం, పలాని హైవేకో పలాని ఊరు బయటకు వెళ్దాము, నేను అక్కడికి ప్యాకెట్ తీసుకొస్తాను, బిర్యానీ ప్యాకెట్ నేను అక్కడ తీసుకొస్తాను, నువ్వు అక్కడ రా, అక్కడికి వెళ్దాం.
కాబట్టి వానికి అటువంటి ఫ్రెండ్సే ఉంటారు. కాబట్టి ఆ విధంగా మనం దేవుని వాక్యం మనం చూస్తే పాపులు నిన్ను ప్రేరేపించగా నీకు ఒప్పుకుము. అందుకనే ఒక వ్యక్తితో మనం సహవాసం చేయాలన్నా, ఒక వ్యక్తితో మనం ఫ్రెండ్షిప్ చేయాలన్నా, ఒక వ్యక్తితో మనం ఎక్కువసేపు మాట్లాడాలన్నా కూడా అసలు ఆ వ్యక్తి ఎటువంటి వాడు అనేది తెలుసుకోకుండా మనం చేయకూడదు. అందుకనే కీర్తన మొదటి అధ్యాయంలో చాలా తేటగా రాయబడింది, మొదటి వచనంలో దృష్టుల ఆలోచన చొప్పున నడవక. కాబట్టి చాలా ఆలోచనలు చెప్తారు, కాబట్టి నడవక, పాపుల మార్గమున నిలవక. అంటే పాపులు ఎక్కడైతే నిలబడి ఉంటారో, నువ్వు పరిశుద్ధుడవు, నువ్వు రక్షణ పొందినవాడు, నువ్వు ప్రత్యేకించబడ్డావు, నువ్వు అక్కడ నిలవద్దు అని దేవుని వాక్యం చెప్తుంది చాలా తేటగా. ఎక్లీసియా అనే మాటకు అర్థమేంటి అంటే ప్రత్యేకించబడినవారు. సంఘం అనే మాటకు అర్థం ఏంటంటే గ్రీకులో ఎక్లీసియా అంటారు, ప్రత్యేకత. రక్షింపబడిన వారికి రక్షణ లేని వారికి ప్రత్యేకత లేకపోతే నువ్వు రక్షింపబడిన వల్ల ఉపయోగం ఏముంది ఒకసారి ఆలోచించండి. రక్షణ వారు చేసిన యాక్టివిటీస్ నువ్వు చేస్తున్నావు, ఇంకా నీకు వారికి వ్యత్యాసం ఏముంది? కనుక దృష్టిలో ఆలోచించకుండా నడవక, పాపుల మార్గమున నిలక. అంటే వాడు రోడ్డు మీద నిలబడ్డాడు అనుకోండి, రక్షణ లేని వ్యక్తి, నువ్వేమో విశ్వాసి, నువ్వు కూడా వాంతపాటు నిలబడితే అక్కడ అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండగా. అపహాసకులు కూర్చుండు చోట అంటే అపహాసం అంటే నవ్వేవారు, పిచ్చపాటికి మాట్లాడుకొని ఏం చేస్తారంటే గంటలు గంటలు మాట్లాడుకుంటా, అది నవ్వుకుంటా, ఇది నవ్వుకుంటా, వాళ్ళ గురించి చెప్పుకుంటా, వీళ్ళ గురించి లేనిపోని అన్నీ. అంటే దేవునితో గడిపే సమయం మనం కదా, దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడు, రాత్రి పగలు దేవుని వాక్యం ధ్యానించవచ్చు కదా ఆ సమయము. అలాగే ప్రతి సమయం మందు ప్రార్థన చేయవారు అనుంది, ప్రార్థన చేయొచ్చు కదా, ఎడతెగ ప్రార్థన చేయమనుంది, నిత్యం ప్రార్థన చేయమనుంది, విడిసిగా ప్రార్థన చేయమనుంది. అలాగే సమయం మందునో అసమయం మందునో సువార్త ప్రకటించమనుంది. కాబట్టి ఆ సమయము దేవుని కొరకు, పరిచర్ కొరకై. ఒకరి ఇంటికి వెళ్ళి, పక్కింటికి వెళ్ళో, ఎదురింటికి వెళ్ళో, వేరేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళో, కొన్ని యేసుప్రభు గురించి మాటలు చెప్తే ఎంత మేలు. కాబట్టి పాపులు నిన్ను ప్రేరేపించకొప్పకం. కాబట్టి దృష్టిల ఆలోచన చొప్పున నడవద్దు. నడిచే విషయంలో కూడా ఎవరు నీ పక్కన ఉన్నారు, ఎవరితో నడుస్తున్నావు అని గమనించాలి. నువ్వు నిలబడితే నీ పక్కన ఎవరు నిలబడ్డారు అనేది గమనించాలి. అపహాసకులు కూర్చున్న చోట కూర్చున్నగంటే నీ పక్కన ఎవరు కూర్చున్నారు, ఎందుకు కూర్చున్నారు, దేని కూర్చున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా చాలా ప్రాముఖ్యమే. దేవుడు వాక్యంలో రాయబడింది, మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను, నువ్వు 5 నిమిషాలు మాట్లాడితే 5 నిమిషాల మాటను కూడా దేవుడు రేపు ఏం చేస్తాడంటే ఆ తీర్పులను తీసుకొస్తాడు. ప్రతి వ్యర్థమైన మాటను దేవుడు విమర్శలను తీసుకొస్తాడు. నీ మాటను బట్టి నువ్వు నీతిమంతుడవని, నీ మాటను బట్టి నువ్వు అపరాధవని తీర్పు పొందుతావని చాలా తేటగా రాయబడింది. కనుక అటువంటి వారితో నడుచుట, నిలుచుట, కూర్చుంటుట వల్ల ఏమవుతుందంటే ఆత్మీయంగా నష్టపోవాల్సి వస్తుంది. కనుక ప్రేరేపిస్తే ఒప్పుకొనుకు. ఇది 3వ విషయం. మొదటిగేమో అపవాదైన వాడు ప్రేరేపిస్తాడు, 2వదేమో స్వకీయ దురాశల చేత ఈడోబడి మరుగుల పడిన వాడమై మనము శోధనలు పడతాము, 3వదిగా పాపులు ప్రేరేపిస్తే తద్వారా కూడా మనము శోధనలు పడిపోయే అవకాశం ఉంది, 4వది విశ్వాసులు కూడా ఏం చేయొచ్చు అంటే శోధనలోనికి మనలను పడవేయవచ్చు అనే మాట దేవుని వాక్యంలో మనం చూస్తాం. చదువుకుందాం ఆ మాట. మత్తయి సువార్త 16:23. ఇంతకుముందు మనం ఈ మాట గురించి ఆనించాం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతాన్ నా వెనుక పొమ్ము, నువ్వు నాకు అభ్యంతరకరమైనావు, నీవు మనుషుల సంగతినే తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంచుకున్నావని పేతురుతో చెప్పాను. కాబట్టి పేతురు ఎవరంటే రక్షింపబడిన వ్యక్తే. ఇంకో సందర్భం కూడా పేతురు గురించి మనం చూస్తే యోహాను సువార్త
ఇరవట అదే మూడొచ్చినం. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చదమనిరి. వారు వెళ్ళి దోనెక్కిరి కానీ రాత్రి ఏమీ పట్టలేదు. కాబట్టి పేతురు గురించి మనకు తెలుసు, అతడు జాలరి, చేపలు పట్టేవాడు ఒకప్పుడు, వన్స్ అపాన్ ఎ టైం. అయితే దేవుడు పేతురును నా వెంబడి రా, నేను నిన్ను మనుషులను పట్టు జాలరిగా చేస్తానంటే, పేతురు దేవుణ్ణి వెంబడించేటప్పుడు ఎంత సమర్పణతో తనకు కలిగిన సమస్తాన్ని, దోనెను, వలలను విడిచిపెట్టి ఉన్న పాటను ఏం చేశాడంటే దేవుని వెంబడించాడు. మళ్ళీ టైం కూడా తీసుకోలేదు ప్రభా, నేను ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు చెప్పి, మా ఫ్యామిలీ మెంబర్ చెప్పి, బంధువులను పిలుచుకొని థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెట్టుకొని అందరికి మేము భోజనాలు పెట్టి ఇట్లా నేను సేవకు వెళ్తున్నాను, యేసుప్రభు నన్ను పిలిచాడు అని చెప్పుకొని అన్ని అడ్జస్ట్మెంట్ అన్ని చేసుకొని ఆస్తి పంపకాలను చేసుకొని నేను మళ్ళా వస్తాను ప్రభా అని కూడా అనలేదు. ఎంత సమర్పణతో ఉన్న పాటను వచ్చేసాడు, వదిలిపెట్టి వచ్చేసాడు. తీరా యేసుప్రభు చనిపోయిన తర్వాత పేతురు ఏం చేస్తున్నాడంటే, అతడు మరలా మిగతా వార్త చెప్తున్నాను, నేను చేపలు పట్టడానికి పట్టబోదునని వార్త అనగా వారు మేమును నీతో కూడా వచ్చదమన్నారు. సో వెళ్ళేవాడు ఏదో ఒక్కడు వెళ్ళొచ్చు కదా, వెళ్ళకుండా ఏం చేస్తున్నాడంటే మిగతా వారికి కూడా ఏం చెప్తున్నాడంటే, నేను వెళ్తున్నాను చేపలు పట్టడానికి, అంటే వాళ్ళు ఏమన్నా నేను కూడా, మేము కూడా వస్తాం పా. దేవుడు పిలిచింది చేపలు పట్టడానికి కొరకు పిలిచాడు వారిని. ఒకప్పుడు వదిలిపెట్టారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏమైంది అంటే, ఒక వ్యక్తి ఏం చేశాడంటే రక్షింపబడిన వ్యక్తే మిగతా వారిని ప్రేరేపిస్తున్నాడు, నేను వెళ్తున్నాను అంటే మేము వస్తాం. కాబట్టి ఈ దినాల్లో ఒక వ్యక్తి శోధన పడిపోవడానికి సాతాను కారణం ఎలాగో, సుఖే దురాశలు ఎలాగో రెండోదిగా, మూడోదిగా రక్షణ లేని వారు ఎలాగో కారణమో, నాలుగోది కూడా విశ్వాసులు కూడా ఒక విశ్వాసిని శోధన పడవేయడానికి అంతే కారణమని కూడా దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాము. కనుక విశ్వాసి విశ్వాసికి చెప్పిన మాటలు కూడా మనం నమ్మడానికి లేదు. కాబట్టి మనకు ఏదైనా చెప్తారు, చెప్పినప్పుడు మనం దాన్ని ఏం చేయాలంటే పరిగణన తీసుకోవాలి, ఇది వాక్యానుసారమైనదా, ఇది సంఘక్రమమేనా, దీని గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఆది సంఘం ఏం చేస్తుంది, అపొస్తలులు ఏం చేస్తున్నారు, సంఘ దర్శనం ఏం చెప్తుంది, ఇది నేను చేయొచ్చా, ఇది నేను చేయకూడదా అనే మినిమం కామన్ సెన్స్ అనేది ఏముండాలంటే మనకు ఉండాలి. తాన అంటే తందన అని అనడానికి ఆస్కారం లేదు. ఒక వ్యక్తి వచ్చాడండి, నేను మూడు అంతస్తు నుంచి ఆ దూకు అంటాడు, దూకుతావా, ఆలోచిస్తాం కదా, అరే దూకితే ఏమవుతుంది, కాలు చేతులు ఇరిగిపోతాయి, ఒకవేళ చాగుపోవచ్చు, కాలు చేతులు ఇరిగిపోతాయి, జీవితాంతం నేను హ్యాండిక్యాప్డ్ ఉండాల్సి వస్తుంది, ఆ దెబ్బలు తగులుతాయి, రక్తాలు కారుతాయి, ఎముకలు ఇరిగిపోతాయి, అంత ఈజీగా దుంకరు కదా. కాబట్టి ఆలోచిస్తారు కదా, కామెంట్ చేస్తాం. అలాగే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఏదైనా వాక్యానికి వ్యతిరేకమైన చెప్పినప్పుడు దాని గురించి కూడా ఆలోచించాలి కదా, అవును ఇది వాక్యానుసారమేనా, ఇది క్రమమేనా, ఇది మనం చేయొచ్చా, ఇది మనం చేయకూడదా, దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది, దీని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అనేది ఆలోచించాలి కదా. కాబట్టి ఆ శోధన నాలుగు రకాలుగా వస్తాయి, అంటే మిగతా ఇంకా ఐదోది ఆరోది లేదని నేను చెప్పట్లేదు, ప్రస్తుతానికి ఆ నాలుగు రకాలుగా మాత్రం మనం చూస్తున్నాం. మొదటిగా సాతాన ద్వారా వస్తుంది, రెండోది స్వకీయ దురాశల చేత వీడబడుతున్నాం, మూడోది పాపులు మనల్ని శోధన పడడానికి ప్రేరేపిస్తారు, నాలుగోది విశ్వాసి కూడా ఇంకొక విశ్వాసిని మిగతా వారిని తప్పు చేయడానికి పాపం చేయడానికి కూడా ప్రేరేపించే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మనము గమనిక కలిగి ఉండాలి. కాబట్టి ఈ నాలుగు ద్వారా శోధనలు వస్తాయి, ఇంకా ఐదు ఆరు లేవని నేను చెప్పట్లేదు. కాబట్టి నాలుగు విషయాలు మనం ప్రస్తుతాన్ని మనం చూస్తున్నాం.
ఇప్పుడు ఇటువంటి శోధన మనకు కలిగినప్పుడు మనము ఏం చేయాలి, దీన్ని ఎలా జయించగలము అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు మనం చూసి మనం ఈ రాత్రికాల సమయంలో మనం ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10:13 సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపనీయడు. అంతేకాదు శోధన కలుగుటకు ఆయన శోధనలతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగ చేయును. కాబట్టి ఇక్కడ దేవుడు నమ్మదగినవాడు, ఆయన ఏ విషయంలో నమ్మదగినవాడు అని అనగా దేవుని వాక్యం చెప్తుంది మనకు శోధనలు కలిగినప్పుడు, అంటే మనం 4 కారణాలు దాదాపుగా చూసాం. ఏ కారణం చేతనైనా సరే, సాధన ద్వారా కావచ్చు, స్వకీయ దురాశల చేత కావచ్చు, పాపాత్మల ద్వారా కావచ్చు, లేక పరిశుద్ధుల ద్వారా కూడా కలగవచ్చని చూసాం. సో ఈ 4 ఎలా కలిగినప్పటికీ దేవుడు ఆయన సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకున్న మార్గమును కలగచేయను. కాబట్టి ఖచ్చితంగా దేవుడు శోధన నుంచి తప్పించే విషయంలో ఆయన నమ్మదగినవాడు. కాబట్టి చాలా సందర్భాల్లో చాలామంది జనరల్గా వాడే ఒక కొటేషన్ ఉంది, ఏంటంటే తాళపు చేయి లేకుండా తాళము తయారు కాదు. ఒక తాళ అనే ఒక కంపెనీ తయారు చేశారంటే ఖచ్చితంగా దానికి ఏం తయారు చేస్తారంటే తాళపు చేయి కూడా తయారు చేస్తారు. అలాగనే సమస్య అనేది ఒకటి ఉంది అంటే ఖచ్చితంగా దానికి ఏముందంటే దానికి పరిష్కారం కూడా ఉంటుంది. పరిష్కారం లేకుండా ఏ సమస్య కూడా ఉండదు. ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం ఉంటుంది. కాబట్టి అలాగే దేవుడు కూడా, దేవుని వాక్యాలను మనం చూస్తే ఆయన ప్రతి శోధన, ఏ రకమైన శోధన అయినా సరే, అది మానసిక సంబంధమైనదా, శరీర సంబంధమైనదా, ఆత్మ సంబంధమైనదా, లేక నేత్రాసన, శరీరాత్ర, జీవోడంబమా, సో మెట్టుకు ఎటువంటి శోధన అయినా సరే దేవుడు నమ్మదగినవాడు, ఆయన శోధన నుంచి తప్పించుకున్నటకు ఆయన మార్గమును ఆయన కలుగజేస్తాడు. సో మనకు శోధన వచ్చినప్పుడు మనం చేయాల్సిన ప్రాథమికమైన ప్రార్థన ఏంటంటే, ప్రభా శోధన వచ్చింది, ఫలాన్ శోధన, దీన్ని తప్పించే మార్గమును నాకు తెలియచేయి, ఆ మార్గము నాకు చూపించు, ప్రభా ద్వారాలు తెరువు. అంటే ఖచ్చితంగా శోధనలో కూడా తప్పించుకునే మార్గమును దేవుడు ఖచ్చితంగా ప్రతి మానవునికి తెరిచిపెడతాడు. దేవుని మీద ఆధారపడి ఉంటే దేవుడు శోధన నుంచి తప్పించగల సమర్థుడు. ఆయన ఆయుష్యంలో నమ్మదగినవాడు, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు అని దేవుని వాక్యం చాలా తేటగరవుతుంది. కాబట్టి అటువంటి నమ్మదగిన దేవుడు మనకున్నాడు. కనుక ఎటువంటి శోధన వచ్చినప్పటికీ మనం ప్రాముఖ్యంగా శోధన సహించడానికి ప్రాథమికమైన రీసోర్స్ ఏంటి, ప్రాథమికమైన ఛానల్ ఏంటి అంటే దేవుడు మాత్రమే అన్న విషయాన్ని గమనించి ఆ ఒకటేసారి మనం దాన్ని పరిపూర్ణంగా జయించకపోయినప్పటికీ దేవుని మీద ఆధారపడితే శోధన నుంచి నిదానంగా కొద్ది దినాలు, కొద్ది రోజులు, కొద్ది మాసాలు, కొద్ది పరిపూర్ణంగా దాన్ని ఖచ్చితంగా జయించగలము అనే విషయాన్ని మనం ఈ సమయంలో మన జ్ఞాపకం చేసుకుందాం. ఇది మొదటిది.
రెండోది దేవుని వాక్యంలో మనం చూడగలిగితే శోధన వచ్చినప్పుడు దానిని జయించడానికి రెండో సాధనము ఏంటి అనగా దేవుని వాక్యము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనము మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం ముందే ఒకసారి మనము చదువుకున్నాం, ధ్యానించాము. సాతాను అక్కడ శోధన తీసుకొని వచ్చాడు, శోధకుడు యేసుప్రభుని శోధించాడు. ఆ సందర్భాల్లో మనం చూస్తే సాతాన్ అనేవాడు వాక్యము ద్వారానే శోధించాడు. దేవుడు యేసుప్రభు ఏ విధంగా శోధన జయించాడు అంటే వాక్యం ద్వారానే జయించాడు. కాబట్టి ఇక్కడ శోధకుడు వచ్చిన దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగున ఆజ్ఞాపించు అన్నాడు. ఎందుకంటే 40 దినాలైనా ఏమి తినలేదు, ఉపవాసం ఉన్నాడు. కాబట్టి ఆయన కాకలు కొనిననే మాట కూడా దేవుని వాక్యం మనం చూస్తాం. ఆ 2వ వచనంలో పిమ్మట ఆకలి కొనగా, కాబట్టి ఏం చేశాడు సాతాన్ అంటే ఆకలి అవుతుంది కదా కాబట్టి శోధిస్తాం అని అతడు ఆహారం గురించి శోధించాడు. రాళ్ళను రొట్టెలను ఆజ్ఞాపించమని. ఇక్కడ ఒకవేళ దేవుడు అనుకుంటే రాళ్ళను రొట్టెలగును గాక అంటే రొట్టెలు అయ్యేది, కానీ దేవుడు అలా చేయలేదు, టెంప్ట్ కాలేదు. ఇక్కడ కొంతమంది అంటున్నారు దేవుడు మీ దేవుడు చేయలేడా, చేస్తాడు చేయాలనుకుంటే. చాలామంది ఈ దినాల్లో కామెంట్స్ పెడుతున్నారు, ఏమని పెడుతున్నా అంటే మీ దేవుడు కరోనాను పోగొట్టలేడా, అంటే పోగొట్టగలడు. అంటే నువ్వు పోగొట్టమంటే పోగొడతాడు దేవుడు, అంటే నువ్వు చెప్తే దేవుడు చేయాలా. చూడండి కొంచెం చాలామంది ప్రశ్న లేదని చూడు ఎంత వ్యంగ్యంగా వేస్తారు. అంటే నువ్వు పోగొట్టమంటే దేవుడు పోగొడితే నీ మాట దేవుడు విన్నట్టయితుంది, కాబట్టి నువ్వు చెప్తే దేవుడు ఎందుకు చేయాలి. కాబట్టి అలాగే సాతాన్ వచ్చి చెప్తే సాతాన్ చెప్పిన మాట దేవుడు విన్నట్టయితుంది ఒకవేళ చేస్తే కనుక. అందుకే దేవుడు చేయలేదు అంటూ యేసుప్రభు సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడు ఎలా చెప్పాడు అంటే నేను చేయను, నువ్వు నా దగ్గర రావడానికి అనలేదు యేసుప్రభు. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచే ప్రతి మాట వలన జీవించననే వ్రాయబడి ఉన్నది నేను. కాబట్టి మొదటి శోధన ఈ మాట ద్వితీయోపదేశకాండం 8:3లో ఉంది, తర్వాత చదువుకోండి. యేసుప్రభు వాక్యముతోనే ఆ శోధనను జయించాడు. 2వది నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుంకుము, ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించిన నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారిని చేతి ఎత్తిపడి రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. సాతాన్ ఏం చెప్తున్నాడంటే వాక్యమే చెప్తున్నాడు. కీర్తన 91:11-12 ఆ మాట రాయబడి సాతాన్ అన్న నువ్వు దేవుని కుమారుడు దుంకు, దేవుడితో నిన్ను ఎత్తిపట్టుకుంటా నీకు దెబ్బ తగలకుండా అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడంటే అక్కడ రాయబడింది ప్రభువైనని దేవుణ్ణి శోధింపవలదని మరొక చోట రాయబడి ఉన్నది. అది ద్వితీయోపదేశక 6 పదాలు. యేసుప్రభు రెండోసారి సాతాను జయించడానికి వారిన ఆయుధం ఏంటంటే దేవుని వాక్యమే, రెండోసారి కూడా. అలాగే 3వ సారి కూడా మనం చూస్తే నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడలా వీటన్నిటి నీకు ఇస్తానన్నాడు. అంటే యేసుప్రభు మళ్ళీ చనిపోయి సమాచే తిరిగిలేయాల్సిన అవసరం కూడా లేదు, సువార్త చేయాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు నాకు ఒకసారి నమస్కారం చేయి, మొత్తం రాసిచ్చేస్తా నీకే అని అన్నాడు. ఎవరు? సాతాన్. కానీ యేసుప్రభు ఏమన్నాడు అంటే ప్రభువైననే దేవుని మొక్కి ఆయన మాత్రం సేవింపబడాలని రాయబడి ఉన్నదనేను. ద్వితీయోపదేశకాండం 6:13 ఆ మాట రాయబడింది. కానీ 3 సందర్భాల్లో సాతాను శోధించినప్పుడు యేసుప్రభు ఏ విధంగా విజయం పొందాడు అనగా వాక్యము ద్వారా మాత్రమే విజయాన్ని పొందాడు. కనుక దీనివల్ల మనకు వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. కనుక వాక్యమును చదవాలి, వాక్యమును వినాలి, వాక్యమును అనువయించుకోవాలి, వాక్య ప్రకారము జీవించాలి. కనుక అప్పుడు మాత్రమే మనము విజయాన్ని పొందుతాము, శోధన జయించగలుగుతాం. కనుక టాబ్లెట్స్ ఇచ్చారనుకోండి, డాక్టర్ గారు టాబ్లెట్ తీసుకొచ్చి రాత్రి పిల్లో దిండు కింద పెట్టుకొని నిద్రపోయి
పొద్దునికి రోగం తగ్గిందంటే తగ్గుతుందా? తగ్గదు. ఏం చేయాలి దాన్ని అంటే నువ్వు నోట్లోకి వేసుకోవాలి. వేసుకుంటే లోపలికి వెళ్తుంది, వేసుకున్న ట్యాబ్లెట్ కరిగిపోతుంది, రక్తానికి పడుతుంది, లోపల అది పనిచేస్తుంది, అప్పుడు ఆరోగ్యం వస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యం కూడా ఎక్కడుందంటే ఫోన్లో ఉంది, రెండు మూడు యాప్లు ఉన్నాయి. దేవుని వాక్యం ఎక్కడుందంటే నా తల కింద పెట్టుకుని రోజు పండుకుంటాను. మంచిదే. నువ్వు తల కింద పెట్టుకుంటే నీకు ఏం కాదంటే లోపల కార్యం జరగదు. ఎక్కడ ఉండాలి అంటే నీ లోపల ఉండాలి దేవుని వాక్యం. కనుక దేవుని వాక్యంలో మనం చదివితే ఆ మాట కూడా రాయబడింది, చదువుకుందాం. కీర్తనలు 119:11. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకున్నాను. అంటే పాపము చేయకుండా ఉండాలంటే వాక్యం ఎక్కడ ఉండాలి అంటే హృదయంలో ఉండాలి. కాబట్టి హృదయంలో ఏముంది? వాక్యమే ఉందా? ఒకవేళ హృదయంలో వాక్యం ఉంటే ఏం జరుగుతుందంటే హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. ఒక వ్యక్తి హృదయంలో వాక్యం ఎంత ఉంది అని ఎలా తెలుస్తుందంటే ఆ వ్యక్తితో ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఎన్ని వాక్యాలు బయటకు వస్తాయో హృదయంలో నుంచి అప్పుడు తెలుస్తుంది. సో అప్పుడు మనం అనుకోవచ్చు ఈ వ్యక్తి హృదయంలో వాక్యం ఎంత ఉంది, క్వాంటిటీ ఎంత ఉంది, క్వాలిటీ ఎంత ఉంది. కానీ మనకు అన్ని గుర్తుంటాయి వాక్యం తప్ప. ఏదో ఒక ముక్క అది కూడా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అందుకే రక్షింపబడినప్పటికీ, సోకాళ్ళు విశ్వాసులైనప్పటికీ ఎందుకు సోదరులు పడిపోతారంటే వాక్యము హృదయంలో లేదు. చేతులు ఉండొచ్చు, ఫోన్లో ఉండొచ్చు, ఇంకా అనేక ప్రదేశాలు ఉండొచ్చు, సెల్ఫ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, మంచి ఖరీదైన బైబిల్ కూడా నీ దగ్గర ఉండొచ్చు. కానీ ఎందుకు మరి శోధనలు పడుతున్నామంటే ఉండవలసిన దగ్గర లేదు. ఎక్కడంటే హృదయంలో. కాబట్టి మన హృదయంలో వీలైనంత వరకు దేవుని వాక్యమును మనం భద్రం చేసుకోవాలి. అందుకనే పాల్ సుధాకర్ అనే దైవ సేవకుడు చెప్పేవాడు, ఎవరి బైబిల్ అయితే నల్లగా ఉంటుందో వారి హృదయం తెల్లగా ఉంటుంది అని చెప్పేవాడు. అంటే బైబిల్ నల్లగుండడం అంటే అర్థమేంటంటే ఎక్కువసేపు బైబిల్ చదువుతా, పేజీలు తిప్పుతా ఉంటే రాత్రి పగలు చదువుతా ధ్యానిస్తా, చదువుతా ధ్యానిస్తుంటే ఏమవుతుందంటే పేజీలు కూడా నల్లగైతాయి. కొంతమంది బైబిల్ కొన్నప్పుడు ఎలాగుంటుందో సంవత్సరమైనా అలాగుంటుంది, 2 సంవత్సరాలైనా అలాగుంటాయి. కొన్నిసార్లు పాత నిబంధన గ్రంథంలో కొన్ని రెఫరెన్సులు చెప్పేటప్పుడు, అంటే ప్రాముఖ్యంగా జఫన్యానో లేక హగ్గయో లేక ఇంకా కొన్ని చెప్పేటప్పుడు అసలు ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలియదు. బైబిల్ ఇండెక్స్కి వెళ్తారు, ఇండెక్స్కి వెళ్ళి అక్కడి నుంచి చూస్తుంటారు ఎక్కడుందో పేజీ నెంబర్ చూసుకొని. కనుక దేవుని వాక్యం ద్వారా మాత్రమే మనము రెండోదిగా విజయాన్ని శోధనను మనం జయించగలుగుతాం. సమయం అవుతుంది, నేను త్వరగా ముగిస్తాను. మూడోదిగా శోధన నుంచి మనము విజయం పొందాలంటే మనము ఏం చేయాలి అనగా, మూడోదిగా ప్రార్థన ద్వారా మనము విజయం పొందుతాము. చూద్దాం మత్తయి సువార్త 26:4. మత్తయి సువార్త 26:41. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగుండి ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. కాబట్టి మూడోదిగా ప్రార్థన ద్వారా శోధనను మనం జయించవచ్చు. శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మెలకుగుండి ప్రార్థన చేయండి. యేసుప్రభు చెప్పాడు, శిష్యులకు చెప్పాడు. యేసుప్రభు గెస్సెమనే తోటలో చేసిన ప్రార్థన,
ఆయన చేసేటప్పుడు వాళ్ళకు కూడా చెప్పాడు, మీరు శోధనలు పడిపోకుండా ఉండాలంటే మెలకొని ప్రార్థన చేయండి. ఆయన కూడా వాళ్ళు చేశారా అంటే చేయలేదు. మరలా నిద్రించుట చూసి తిరిగి వచ్చినప్పుడు వారు మర నిద్రించు చూచాను. మరలా చూస్తే కూడా ఇంకా వాళ్ళు నిద్రపోతున్నారు. నాతో ఒక గడియను మేలుకొని ఉండలేదా అన్నాడు ప్రభు. కానీ యేసు ప్రభు తెలుసు, ఈయన పట్టబడినప్పుడు శిలోకి అప్పగించిన తర్వాత వీళ్ళు చెదిరిపోతారని తెలుసు, వీళ్ళకి అనేక శోధన శ్రమలు వస్తాయని తెలుసు. తెలిసి ముందే చెప్పాడు, మీరు మెలకుగుండి ప్రార్థన చేయండి, శోధనలు ప్రవేశించకుండా అంటే కూడా వీళ్ళు చేయలేదు. కనుక ఈరోజు ప్రాథమికంగా మనకు ఎందుకు శోధనలు వస్తాయి అంటే మనకు మెలకుగుండి ప్రార్థన చేయట్లేదు మనం కదా. మేలుకొని ఉన్నప్పుడు ప్రార్థన చేయమని చెప్పలే యేసు ప్రభు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మేలుకొని ఉన్నప్పుడు ప్రార్థన చేయడం వేరే, మెలకువగా ఉండి ప్రార్థన చేయడం వేరే. కాబట్టి మన ప్రార్థన జీవితము బట్టే మనకు ఆత్మీయ జీవితము ఉంటుంది. మన శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. సో చాలామంది చేసేది ఏంటంటే శోధన వచ్చిన తర్వాత ఎక్కువ ప్రార్థన చేస్తారు. నువ్వు ముందే చేస్తే రాదు కదా. సో రోగం వచ్చిన తర్వాత నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందుని తీసుకొని బాగు చేసుకున్న తర్వాత స్తుతి కొడుక దేవుడు నాకు స్వస్థపరిచాడు. ఎప్పుడు? రోగం వచ్చి ఆపరేషన్ జరిగి మందులు వాడి బాగు చేసిన తర్వాత దేవుడు బాగు చేశాడు. సరే, మంచిదే, దేవుడు స్వస్థపరిస్తే స్తుతి కొడుకు పెట్టించుకోవడం. సో అసలు నీకు రోగం రాకుండా నువ్వు ముందే చూసుకుంటే అది ఇంకా మేలు కదా. రోగం వచ్చిన తర్వాత బాగయ్యి అని సంతోషపడడానికంటే అసలు రోగం రాకుండా ముందు జాగ్రత్తలు చేసుకుంటే మంచిది కదా. కనుక అలాగనే శోధన వచ్చిన తర్వాత ఎక్కువ ప్రార్థన చేసేకంటే, చాలామంది దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తారు ఎక్కువగా ప్రతి కోరిక కంటే, వీళ్ళకి ఏదన్నా నష్టం జరిగితే అప్పుడు వస్తారు, ప్రభువా దేవుడా నాయనా అని ప్రార్థన చేస్తారు. మాకు ఈ సమస్య వచ్చింది నాయన, ప్రతి మీటింగ్ వస్తారు. నువ్వు రాకముందు రావచ్చు కదా ప్రతి కోరికకు. నీకు శోధన రాకముందు, శ్రమ రాకముందు, రోగం రాకముందు, నీకు ఇటువంటి సంభవించినప్పుడు, నష్టం జరిగినప్పుడు, అప్పుడు ఎక్కువసేపు దేవుని సన్నిధిలో ఉంటే నీకు అది వచ్చేది కాదు కదా. కాబట్టి మనం అనేక సార్లు ఏం చేస్తామంటే, శోధన ఎందుకు వస్తుందంటే ప్రార్థన లేమి, ఎక్కువసేపు మనం ప్రార్థన చేయకపోవడం వల్ల మెలకు ఉండి ప్రార్థన చేయ శోధనలో మనం ప్రవేశించే అవకాశం ఉంది అనే విషయాన్ని మనం గమనికలుగుందాం. అంత మాత్రం కాదు, ఒకవేళ మనము ఎక్కువ సమయము ఎవరితోనా గడపవలసి వస్తే ఏం చేయాలో కూడా మనం ఒక మాట చూద్దాం. 2 తిమోతి 2:22 తిమోతిలకు రాసిన 2:22 వచ్చిన చదవండి. నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోమ్ము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. కాబట్టి పౌలు తిమోతి అని యవనస్తుడికి సలహిస్తున్నాడు. ఏంటి సలహా అంటే, యవనచ్చిన పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా. అంటే నువ్వు ఎవరితో సహవాసం చేయాలి అంటే ప్రార్థన చేయవారితో కూడా, ప్రార్థన చెయ్యని వారితో కాదు, ప్రార్థన చేయవారితో కూడా. ఏంటి అంటే, 1 నీతిని, 2 విశ్వాసమును, 3 ప్రేమ, 4 సమాధానం వెంటాడము. అంటే విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైన నీతి, విశ్వాసం, ప్రేమ, సమాధానం ప్రాముఖ్యమైన వీటిలో నువ్వు ఎదుగుతూ ఉండాలంటే, వీటిలో నువ్వు అభివృద్ధి చెందుతుండాలంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయువారితో కూడా. కాబట్టి మనం ఎంతవరకు విశ్వాసంకు విశ్వాసైనా సరే వారు ప్రార్థన పరులా కాదా? కాబట్టి ఈ దినాల్లో కాదు, ఏ దినాల్లో అయినా సరే, కాబట్టి గంట సేపు లేక 2 గంటల సేపు లేక 3 గంటల సేపు
ఆ సమస్య ఈ సమస్య అది ఇది వారు వీరు మాట్లాడుకుంటారు కానీ ఆ మూడు గంటల సేపు నువ్వు మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందే కాదు. ఆ మూడు గంటల సేపు ప్రార్థన చేసుకోవచ్చు కదా, లేక గంట సేపు మాట్లాడుకునే సమయాన్ని గంట సేపు ప్రార్థనలు గడపచ్చు కదా, దేవుడు సహాయం చేస్తారు కదా. అంటే దేవుని మీద నమ్మకం లేదా, లేక ప్రార్థన మీద నమ్మకం లేదా? కాబట్టి మనం అనేక సార్లు ప్రార్థన లేమి కలిగిన వారితో చేసే సహవాసము మన విశ్వాసాన్ని అదో పతనానికి దారితీస్తుంది. కనుక ప్రార్థన చేయవారితో కూడా అనే మాట చాలా తేటగా రాయబడింది. కనుక మనం విశ్వాస అయినప్పటికీ మనం ఆ వ్యక్తి ప్రార్థనా పరుడా కాదా అనే విషయాన్ని కూడా గమనించాలి. అటువంటి వారితో ప్రార్థనా పరులతో మనము సహవాసం చేస్తే మనం నీతి విశ్వాసము ప్రేమ సమాధానంలో మనము అభివృద్ధి చెందుతాము. ప్రార్థన ఆసక్తి లేని వ్యక్తి, ప్రార్థన చేయలేని వ్యక్తి, కనీసం రోజుకు గంట సేపు కూడా మోకరించని వ్యక్తితో మనం సాంగత్యం చేయడం వల్ల మన ఆత్మీయంగా అభివృద్ధి పొందకపోక ఉన్న విశ్వాసాన్ని నీతిని ప్రేమ సమాధానం కూడా కోల్పోవాల్సి వస్తుందేమో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కనుక మొదటిగా దేవుని మీద ఆధారపడితే మనము శోధన చేయిస్తాం, ఆయన తప్పించుకు మార్గం కలగజేస్తాడు. రెండవదిగా దేవుని వాక్యం ద్వారా మనము శోధనను మనం జయించగలుగుతాం. మూడవదిగా ప్రార్థన ద్వారా శోధనలో ప్రవేశించకుండా మనము ముందే సేఫ్ జోన్లోనికి వెళ్తాము. నాలుగవదిగా మనం ఒకవేళ చదివితే మార్కు సువార్త 9:43 కొన్ని మాటలు చదువుకుందాం. మార్కు సువార్త 9 మార్కు సువార్త 9:43-47 నీ చేయిని అభ్యంతరపరిచిన ఎడల దానిని నరకవేయము. నీవు రెండు చేతులు కలిగి నరకములోనికి లోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవంలో ప్రవేశించిన మేలు. నీ పాదం నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని నరకవేయము. రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించిన మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసిపారవేయము. రెండు కన్నులు కలిగి నరకంలో పడవేట కంటే ఒంటి కన్ను గడవాడవై నీతి రాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. కాబట్టి ఇక్కడ నిన్ను ఏది అభ్యంతరపరుస్తే అక్కడ నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తే అనుంది, అలాగే నీ పాదం నిన్ను అభ్యంతరపరుస్తే, నీ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తే అనుంది. కాబట్టి నీ యొక్క చేతులు నిన్ను అభ్యంతరపరుస్తే, కాబట్టి కొంతమంది అంటారు నేను చేయకూడదు అనుకున్నా కానీ నా చేతులు అటే పోతున్నాయి అంటారు. ఇంకిక రాయబడింది నీ పాదం నేను అభ్యంతరపరిస్తే. కాబట్టి కొన్నిసార్లు మన పాదాలు కూడా మన మాట వినవు. కొంతమందికి పెద్ద శిక్ష ఏంటి అంటే లాక్డౌనే. ఎందుకు? ఎవరింట్లో వాళ్ళు ఉండండి, స్టే హోమ్ సేఫ్ హోమ్, ఇంట్లో ఉంటే సేఫ్గా ఉంటారు. సంటే తిట్టేనోరు తిరిగే పాదాలు ఊరుకో ఉంటారు కదా, అన్నం కూడా తిరుగుతూనే ఉన్నారు. సో 12 వెళ్ళడము గురించి నేను చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ అభ్యంతరపరిస్తే, అలాగే నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే. కాబట్టి ఒక వ్యక్తి అన్నాడంట ఒక పాస్టర్ గారితో, పాస్టర్ గారండి నాకు దేవుడు కళ్ళిచ్చింది చూసుకోవడానికే కదండి, కాబట్టి అందుకే నేను సీ అండ్ ఎంజాయ్ అన్నాడంట. సో ఈ పాస్టర్ గారు ఏం చెప్పాడంటే, నాన్న దేవుడు కండ్రెప్పలు ఇచ్చింది ఎందుకంటే నీవు కళ్ళు మూసుకోవడానికి అని చెప్పాడంట. కాబట్టి మనము ఏమి చూడాలో అది చూడాలి, ఏది చూడకూడదు అది చూడకూడదు. సో నిన్ను కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే నువ్వు కన్ను తీసేయకపోయినా పర్లేదు, కన్ను తీసేయమని కాదు భావం, కానీ ఏదైతే నిన్ను అభ్యంతరపరిస్తే అది తీసేయి. ఒకవేళ నేను టీవీ చూడకుండా ఉండలేనో అని అన్నావు అనుకో, ఏం చేస్తావు? నీ కన్ను తీసేద్దు, టీవీ తీసేసేయి, కనెక్షన్ తీసేపిచ్చేసేయి. రోజు 2-3 గంటలు అక్కడ కూర్చునే బదులు కదా గంట సేపు ప్రార్థన చేస్తామా? చేయలేము.
గంటసేపు బైబిల్ చదువుతాం చేయలేము, గంటసేపు టీవీ చూస్తామంటే చూస్తాము. అంటే దేవుని కంటే ఎక్కువ సమయం దానికి ఇచ్చినట్టే కదా. గంట అనేది సామాన్యం అనుకోండి, 4-5 గంటలు 6-7 గంటలు దాని దగ్గర గడిపే వాళ్ళు విశ్వాసులు లేకపోలేదు. పోనీ దేవుని కొరకు గడుపుతావా అంటే మంచిదే కాదు. కనుక నిన్ను దేది అభ్యంతరపరుస్తే దాన్ని తీసివేయి అని దేవుని వాక్యంలో చాలా తేటగా రాయ. అంటే అక్కడ ఆ స్థలంలో శోధన ఉంది, ఆ వస్తువులో శోధన ఉంది, ఏం చేయాలి అంటే నీకు అభ్యంతరం ఉంది, నీకు ఏది అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయమనింది. అప్పుడు శోధన పడే అవకాశం ఉంది, కనుక పడకుండా ఉండే అవకాశం. మేము కడప జిల్లాలో సుండుపల్లి అనే ప్రాంతంలో సేవ చేసే దినాల్లో ఒక యవనస్తుడు ఇంట్లో వాళ్ళ తల్లిగారు ఎప్పుడూ టీవీ పెట్టుకొని చూస్తూనే ఉండేది. లాస్ట్కి ఆమె కళ్ళు కూడా పాడైపోయి కళ్ళు కనిపించకుండా ఉన్నప్పుడు సైతము టీవీ దగ్గరికి వెళ్ళి ఒక అడుగు దూరంలో ఉండి చూసేది. సో వాళ్ళ కుమారుడు ఆ యవనస్తుడు రక్షణ పొందాడు, బాప్తిజం తీసుకున్నాడు. సో ఇంట్లో ఉంటే టీవీ చూడవలసి వస్తుంది అని ఇంట్లో ఉండకుండా ఎక్కువ సమయం మందిరంలోనే మా దగ్గర ఉండేవాడు, అక్కడే పండుకునేవాడు రాత్రి కూడా. టైంకి భోజనంకి వెళ్ళొచ్చేవాళ్ళు, లేకపోతే ఇక్కడ అది కూడా తినేవాడు. సో అనగా మనకు శోధన దేని నుంచి వస్తుందో దాని నుంచి మనం అభ్యంతరపరిస్తే దాన్ని తీసివేయాలి. నాలుగవదిగా చివరిగా ఇంకొకటి నేను చదివి నేను ముగిస్తాను, సమయం అయిపోయింది. 5వదిగా చదువుకుందాం ఒక మాట. 2 తిమోతి రాసిన పత్రిక 2:22 ఇంతకుముందు చదువుకున్నాం, అక్కడ ఇంకో తలంపు చూసుకొని ముగించుకుందాం. 2 తిమోతి రాసిన పత్రిక 2:22 నీవు యవనేచ్ఛల నుండి పారిపోమోచ. ఇక్కడ ఏం చేయాలంటే శోధన ఎక్కడుంటో అక్కడి నుంచి పారిపోవాలి. యేసు గురించి మనం చూస్తాము ఏం చేశాడంటే శోధన వచ్చినప్పుడు ఆ స్థలంలో ఉండకుండా, ఆ వ్యక్తి దగ్గర ఉండకుండా తన వస్త్రాన్ని కూడా విడిచిపెట్టి పారిపోయాడు. కనుక మనకు తెలుసు పలాని వ్యక్తి దగ్గర ఉంటే శోధన వస్తుందని తెలుసు, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళొద్దు. పలాని ప్రదేశంకి వెళ్తే శోధన వస్తుందంటే అక్కడికి వెళ్ళొద్దు. పలాని ఇంటికి వెళ్తే శోధన వస్తుందంటే ఆ ఇంటికి వెళ్ళొద్దు. కాబట్టి అక్కడి నుంచి ఆ స్థలం నుంచి నువ్వు దూరంగా వెళ్ళడం అనేది నేర్చుకోవాలి. కనుక 5 సందర్భాలను బట్టి మనము శోధనను మనము జయించవచ్చు అనే విషయాన్ని మనం గమనించుకుందాం. మొదటిగా దేవుని మీద ఆధారపడితే దేవుడు శోధన తప్పించే మార్గాన్ని ఆయన చూపిస్తాడు. 2వదిగా దేవుని వాక్యం ద్వారా మనం శోధన జయిస్తాము. 3వదిగా ప్రార్థన ద్వారా మనం శోధనలో ప్రవేశించకుండా మనము ఉంటాము. 4వదిగా ఏదైతే మనము దేని ద్వారా అభ్యంతరం ఉందో దాన్ని మనం తీసివేసుకున్న ద్వారా శోధన నుంచి మనం సేఫ్ జోన్లోకి వెళ్తాము. 5వదిగా ఆ స్థలంలో ఉండకుండా, శోధన ఎక్కడుందో అక్కడి నుంచి మనము పారిపోవాలి, అక్కడ ఉండకుండా వెళ్ళడం ద్వారా మనము శోధన జయించగలుగుతాం. కనుక ఎవరైతే శోధనను సహిస్తాడో, శోధనకు నిలుస్తాడో, ప్రభు అట్టి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని ఇస్తాడు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు తన వారు కొనిపోబడతారు, పరలోకంలో ఆయన దగ్గరికి వెళ్తాము, అక్కడ న్యాయపీఠం తీర్పు జరుగుతుంది. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతివారం సిద్ధపడి జీతం నా యొద్ద ఉన్నదని లేవని వాక్యంలో చెలవించబడింది. అక్కడ ప్రతిఫలం ఏమిస్తాడు అంటే ఎవరైతే ఈ కొద్ది జీవితంలో శోధనకు నిలిచి శోధనను జయించి నిలబడతారో అటువంటి వారికి దేవుడు వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తాడు. ఆ జీవ కిరీటాన్ని మనం ధరించుకొని, సండే స్కూల్ పాట ఉంది, నీకో కిరీటం నాకో కిరీటం దైవ పిల్లల కిరీటం, నేను మోక్షం చేరాక